ప్రజ్ఞా మీడియా బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన రాజమౌళి ఇప్పుడు తాజాగా త్రిపుల్ఆర్ సినిమాతో కూడా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరోసారి చాట్ చెప్పాడు భారతదేశం నుంచి మొట్టమొదటిసారి బాహుబలి టూ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ కాగా ఇప్పుడు త్రిపుల్ఆర్ కూడా అదే బాటలో పయనిస్తోంది అయితే రాజమౌళి క్రేజ్ ఇప్పుడు తమిళ దర్శకులకు తలనొప్పిగా మారింది అదేంటి రాజమౌళికి క్రేజ్ వస్తే తమిళ దర్శకులకు తలనొప్పిగా మారడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా నిజానికి తమిళ పరిశ్రమ తెలుగు సినీ పరిశ్రమ కంటే కాస్త బలమైనదే అనే చెప్పుకోవాలి తమిళ చిత్ర పరిశ్రమలో కంటెంట్ బేస్డ్ సినిమాలు ఎక్కువగా వస్తాయని పేరుంది అలాగే సాంకేతిక పరంగా కూడా తెలుగులో ఉన్న టెక్నీషియన్స్ కంటే తమిళంలో ఉన్న టెక్నీషియన్స్ సాంకేతికంగా ముందున్నారని భావించవచ్చు కానీ అలాంటి చిత్ర పరిశ్రమ నుంచి ఒక గట్టి టెక్నికల్ సినిమా వచ్చి చాలా కాలమే అయింది అడపదడప శంకర్ అలాంటి సినిమాలు చేయడం తప్ప తమిళ సినిమా పరిశ్రమ నుంచి బాహుబలి లాంటి సినిమాలు రావటం అనే ఆలోచన లేకుండా పోయింది అయితే బాహుబలి రెండు భాగాలు తాజాగా విడుదలై హిట్ కొట్టి మొన్న పుష్ప ఇప్పుడు వంటి సినిమా విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకోవటం ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షిస్తోంది ప్రేమికులు తమ తమిళ దర్శకులు రాజమౌళిని చూసి నేర్చుకోవాలని భారీ బడ్జెట్ సినిమాలు ప్రపంచ స్థాయిలోని నిలబడే సినిమాలు ఎలా చెయ్యాలో ఆయనను చూసి నేర్చుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు తమిళ సినిమా పరిశ్రమకు కమర్షియల్ ఐడియాలజీ తెలిసిన రాజమౌళి లాంటి దర్శకులు ఎవరూ లేరు తెలుగు సినిమా పరిశ్రమ లో ఎలా అయితే సినిమాలను తెరకెక్కించి హిట్లు కొడుతున్నారో తమిళ సినీ దర్శకులు కూడా వాటిని చూసి నేర్చుకోవాలంటూ ఒక తమిళ నెటిజన్ కామెంట్ చేశారు అలాగే తమిళ నెటిజన్లు చెబుతున్న మరో పాయింట్ ఏంటంటే తెలుగు సినిమాకు చెందిన ఇద్దరు బడా స్టార్ హీరోలను రాజమౌళి తీసుకువచ్చి సినిమా చేసినట్లు తమిళ సినీ పరిశ్రమలో ఇద్దరు స్టార్ హీరోలు తీసుకువచ్చి సినిమా చేయగల సత్తా ఉన్న దర్శకుడు ఎవరు లేరని బాధపడుతున్నారు ఇప్పుడు ఈ వ్యవహారమే తమిళ దర్శకులకు తలనొప్పిగా మారింది నిజానికి తమిళ సినీ పరిశ్రమను అక్కడ వాళ్ళు బాగా వస్తూ ఉంటారు కానీ రాజమౌళి విషయంలో మాత్రం అక్కడి దర్శకులు ఆయనను చూసి నేర్చుకోవాలి అంటూ కామెంట్లు చేయటం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఒక తమిళ నెటిజన్ అయితే ఏకంగా చెప్పలేని భాషలో రాజమౌళి దగ్గర నుంచి ఒక గ్లాస్ డాష్ తెచ్చుకొని తాగండి ఆయన ఒక లెజెండ్ సినీ పరిశ్రమలోని ఒక ల్యాండ్ మార్క్ ఎంటర్టైనర్గా సినిమా నిలిచిపోతుందంటూ హాట్ కామెంట్స్ చేశాడు మరో నెటిజన్ రాజమౌళి నిజమైన దేశభక్తుడు భారతదేశానికి ఇలాంటి సినీ దర్శకులు కావాలి తమిళ సినిమాలో మన కల్చర్ని చూపించడం మానేశారంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు మరొకరు తమిళ సినిమా దర్శకులకి ఏమైంది తెలుగు వాళ్ళు బాహుబలి పుష్ప త్రిపుల లాంటి సినిమాలు చేసి భారతదేశాన్ని తమ వైపు చూసేలా చేసుకుంటూ ఉంటుంటే మనవాళ్ళు ఎందుకు ఇలాంటి సినిమాలు కాకుండా ఎంటర్టైనర్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు ఉన్నారు మన టాలెంట్ చూపించడానికి తమిళ ఫ్యాన్స్ కొంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది డైరెక్టర్ మీద ఒత్తిడి తీసుకురావాలని మరొకరు కామెంట్ చేశారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా